హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ జనరల్ నాలెడ్జ్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో అయోధ్యలో రామ్ మందిర్కి సంబంధించిన విశేషాలు అలాగే అక్కడ భక్తుల కోసం చేసే ఏర్పాట్ల కోసం తెలుసుకుందాం రామ్ మందిర్ మొత్తం డెబ్బై ఎకరాల స్థలంలో నిర్మాణం చేస్తున్నారు ప్రధాన ఆలయం రెండు పాయింట్ ఏడు ఎకరాలలో నూట అరవై ఒకటి అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కడా కూడా ఇనుమునే ఉపయోగించలేదు ఎందుకంటే ఇనుము మహా అయితే ఏ వంద సంవత్సరాలు ఉంటుంది కానీ ఈ ఆలయం వెయ్యి సంవత్సరాల పాటు ఏ మరమత్తులు అవసరం లేనంత దిట్టంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నారు ఆలయం మొత్తం మూడు అంతస్తులు ఉంటుంది ఒక్కో అంతస్తు ఎత్తు ఇరవై ఏడు మొత్తం రామ్ మందిర్ నిర్మాణానికి సుమారుగా పద్దెనిమిది వేల కోట్లు అవుతుందని చెబుతున్నారు రామ్ మందిర్ నిర్మాణానికి యూజ్ చేసిన ప్రతి ఇటుక మీద జై శ్రీరామ్ అని ఉంది ఆలయంలో మొత్తం మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు ద్వారాలు ఉంటాయి ప్రధాన గర్భగుడిలో రాముడు యొక్క బాలరూపం మరియు మొదటి అంతస్తులో శ్రీరామ్ దర్బార్ ఉంటుంది అక్కడ పిల్లర్స్ చెక్కడానికి ఒక్కో పిల్లర్కి ఒక్కొక్క శిల్పిని నియమించడం అయితే జరిగింది రామ్ మందిర్ నిర్మాణానికి ప్రభుత్వ నిధులను ఏమాత్రం వినియోగించలేదు భారతదేశం మరియు ప్రపంచ నలుమూలల నుండి భక్తుల విరాళాలు ఆలయ నిర్మాణంలో ఉపయోగించారు ఆలయంలో మొత్తం ఐదు మండపాలు ఉన్నాయి నృత్య మండపం రంగ మండపం సభా మండపం ప్రార్థన మరియు కీర్తన మండపాలు ఈ మండపాలన్నీ దేవతల విగ్రహాలతో అలంకరించబడ్డాయి ఆలయం తూర్పు వైపు సింహద్వారం గుండా ముప్పై రెండు మెట్లతో గుడిలోపలికి వెళ్ళాలి ఆలయం చుట్టూ ఏడు వందల ముప్పై రెండు మీటర్ల పొడవు మరియు పద్నాలుగు అడుగుల వెడల్పుతో ప్రాకార గోడ నిర్మించారు మొత్తానికి మన అయోధ్య రామ్ మందిర్ జనవరి ఇరవై రెండున ఘనంగా ప్రారంభోత్సవం జరుగుతుంది అయోధ్యలో రామ్ మందిర్ చూడడానికి భారతదేశం నలుమూలల ప్రాంతాల నుండే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు వస్తారు వారి అందరి కోసం ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ టెంపుల్ బయట పెద్ద ఎత్తున కాటేజెస్ నిర్మిస్తున్నారు ఇరవై ఐదు వేల మంది వ్యక్తుల సామర్థ్యంతో యాత్రికుల సౌకర్య కేంద్రం కూడా నిర్మించారు సో మొత్తంగా చూసుకుంటే అయోధ్యలో ఉండే చుట్టుపక్కల ప్రజలకు ఉద్యోగ అవకాశాలే కాదు రిటైల్ మార్కెట్ పెట్టుకునే అవకాశాలు కూడా భారీగా పెరుగుతాయనే చెప్పొచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్